తీరా అంతా చేశాక రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వల్ల అయితేనేమి ఆ పాదయాత్ర కర్ణాటకలో చూపిన ప్రభావం వల్ల అయితేనేమి ఇంకొక పార్టీకి వచ్చింది ఇంకో పార్టీ అయినా సరే ఆ పక్క పార్టీని బలపరిచైనా సరే కేసీఆర్ ని గారిని మాత్రం గద్దె దించాలి అనుకున్నాం కనుక ఇంత కష్టపడి పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఇంత కష్టపడి తీరా అంత వృధా అయిపోవచ్చు అని తెలిసి కూడా ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వచ్చు అని తెలిసి కూడా ఎన్నికల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విరమించుకుంది కేవలం ఒకే ఒక్క కారణంతో అది కేసీఆర్ గారి వ్యతిరేక ఓటు చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ వల్లైనా తెలంగాణ ప్రజలకి విమోచన కలగాలని విముక్తి కలగాలని మళ్ళీ మంచి రోజులు రావాలని కేసీఆర్ పాలన అంతం అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం ఈ త్యాగం చేసింది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే మేము ఇంత కష్టపడి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి విరమించుకుంది ఈ త్యాగం చేసింది మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజల కోసమే ఆఖరికి నా పార్టీ వాళ్ళే నన్ను దూషించిన నా పార్టీ వాళ్ళే నన్ను కాదనుకున్నా నన్ను అర్థం చేసుకోకపోయినా నా పార్టీ వాళ్ళే నన్ను వీడినా ఇన్ని మాటలు అన్నా పడ్డాం ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నన్ను దూషించిన వాళ్ళను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు నేను ఇన్ని పోరాటాలు కేసీఆర్ గారి మీద చేస్తే నా పోరాటానికి మీరు పాట కలిపారు గొంతు కలిపారు నినాదాలు చేశారు కేసీఆర్ గారి మీద పోరాటం చేశారు మరి కేసీఆర్ గారి మీద అదేళ్ళ కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన మీద పోరాటం చేశాక మళ్ళీ అదే కేసీఆర్ గారితో మీరు ఎలా చేతులు కలిపారని అడుగుతున్నా మీరు ఒకవేళ నన్ను దూషించిన నన్ను వీడిన నన్ను అర్థం చేసుకోలేదని సరిపెట్టుకున్నా కానీ బాధ ఎక్కడేసిందంటే మీరు కేసీఆర్ గారితో చేతులు కలిపినప్పుడు బాధ ఎక్కడేసిందంటే మీరు అమ్ముడుపోయారు అని ప్రజలు మీ గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ గారితో అంత కేసీఆర్ గారి మీద అంత పోరాటం చేసి కేసీఆర్ గారితోనే మళ్ళీ కలవాల్సిన అవసరం ఏమొచ్చింది రుణమాఫీ చేశాడని కలిశారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ఇచ్చాడని కలిశారా మూడెకరాల భూమి ఇచ్చాడని కలిశారా ఇంటికో ఉద్యోగం ఇచ్చాడని కలిశారా కేసీఆర్ కోసం ఎందుకు కలిసి కేసీఆర్తో ఎందుకు కలిశారు ఎందుకు కలిసి పనిచేయాలనుకున్నారు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు చేసిన పోరాటాన్ని అవమానించడమే కాదు మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు మీ పోరాటాన్ని మీరు అవమానించుకున్నారు